గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఆహా ఏ మిర్చి. కమ్మటి వంట వండాలంటే కిచెన్ రూమ్ లో గంటలు గంటలు గడపాల్సిన పని లేదండి. క్షణాల్లో అమృతాన్ని వండేయచ్చు. అలా వండాలంటే మీరు మా షో చూడాల్సిందే. ఈరోజు మీ ఫేవరెట్ షో నెల్లూరు వచ్చింది. నెల్లూరులో మంజుల గారు వారి మదర్తో కలిసి సూపర్ గా వండుతారంట. మరి వెళ్ళి కలుద్దాము మంజుల గారిని. సో ఈరోజు నెల్లూరులో మనం దుర్గ గారి ఇంటికి వచ్చాం కదా. ఇదిగో దుర్గమ్మ ఇక్కడే ఉన్నారు, అండ్ వారి డాటర్ మంజుల. ఇద్దరు వారి ఇంట్లో అందరూ ఇష్టపడి తిని ఒక్కసారి వండారంటే ఫినిష్ చేసేటువంటి ఐటమ్స్ చేస్తారంట. అవునమ్మా, ఓకే. వారానికి ఒకసారి కంపల్సరీ చేసేటువంటి ఐటమ్, ఎందుకంటే ఆన్ డిమాండ్ అన్నమాట. అది కావాలి అని ఇంట్లో వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తారు. ఓకే, సో అంత మీరు వండారంటే ఆ రోజు మొత్తం చుట్టాలందరికి పార్సల్ వెళ్తుంది. సో అలాంటి ఐటమ్స్ ఏంటనేది కాసేపట్లో తెలుసుకుందాం. ఉంటారు మా ఇంటికి. అవునా, నీ బోయిన చాలా బాగుంటుంది. ఈటింగ్ కోసం వస్తా ఉంటారు, చేసి పెట్టండి అని తినిపోతారు. అవునా, సో చూడండి మరి అమ్మకి అన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినటువంటి డిష్, సో మీకోసం ప్రెసెంట్ చేయబోతున్నారు. ఏంటి చెప్పండి, మీ ఇంట్లో అంతగా అందరూ ఇష్టపడి ఉవ్విళ్ళు ఊరుతూ తినేటువంటి ఐటమ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? గోంగూర పులుసు అండి. గోంగూర పులుసు కూర. సో గోంగూర పులుసు కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. గోంగూర పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, కొత్తిమీరకు, కారం, పచ్చిమిర్చి, పోపు సామాన్లు, గళ్ళ ఉప్పు, ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు, కరివేపాకు, నూనె, ఇంగువ. సో స్టవ్ వెలిగిద్దామా? స్టవ్ తర్వాత నూనె తీసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఏమో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, మెంతులు, జీలకర్ర, జీలకర్ర అన్ని వేసుకుని కలిపి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, జీలకర్ర మెంతులు కొంచెం తక్కువ వేయాలి. తక్కువ కొంచెం వేసుకుంటే కమ్మ టేస్ట్ వస్తుంది, మంచిది వడ్డీ కూడా. అది సో ముందుగా ఉల్లిపాయ వేసేసారు. ఇలా పెద్దగా కోయాలన్నమాట. తర్వాత ఒక కప్పు నిండా సొరకాయ వేసారు. లేత సొరకాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఇవి దోరగా వేగాలమ్మా. దోరగా వేగాక ఆకు పెట్టేసుకుని నీళ్ళు పోసి పెడితే మెత్తగా అరిగిపోతుంది. కొంచెం ఆకు పెద్ద పెద్దగా ఉంటే కట్ చేసుకోవాలి. పెద్దవైతే కట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. చిన్నవైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఆకు ఇట్లా కడిగేసి కాస్త పసుపు వేసేసారు. పసుపు వేగాక ఉడికాక ఉప్పును కారం వేసి కొన్ని నీళ్లు పోసారు అంతే. ఒక చిన్న మూడు దోసలు అంతే. మగ్గిపోతుంది. ఉల్లిపాయలు అన్ని ఉడికాక ఉప్పు కారం వేసేసి దించే, కొత్తిమీర గార్లిక్ చేసి దించేయడం అంతే. ఇంకా అంతే, తర్వాత ఇంకా లొట్టెలు వేయడమే. కొంచెం ఇంగువ వేస్తున్నారండి. ఇంగువ వేస్తే కమ్మగా ఉంటుంది, కడుపులోకి బాగుంటుంది, మన అరుగుదల ఎక్కువ ఉంటుంది. సో ఒక చిట్కడు ఇంగు వేశారు. గోంగూర ఉడికేటప్పుడే వేసేసారు. సో ఉల్లిపాయ ఎక్కువగా వేయించక్కర్లేదు కదా, లైట్ గా వేయించాలి. సొరకాయ కూడా ఎక్కువ వేయించలేదు, వేయించుకోకుండా ఆకు పెట్టేసి మగ్గిపోతుంది. ఓకే, ఎవరు నేర్పారమ్మా ఈ గోంగూర పులుసు కూర? ఎంత కాలంగా వండుతున్నారు మీరు ఇది? పెళ్ళి కూడా 49 ఏళ్ళు అయింది. ఓ మై గాడ్, 50 ఏళ్ళు అవుతుంది. అవునా, సో ఆ రోజు కూడా గోంగూర పులుసు కూర ఉంటుంది అన్నమాట ఇంట్లో ఫంక్షన్ లో. ఇది ఉడికాక వేయాలన్నమాట కరివేపాకు. ఇది రాతి ఉప్పు వేస్తున్నారు. రాతి ఉప్పే వేస్తే టేస్ట్ టేస్ట్ వస్తుంది. ఇదే అనమాట నాకు. ఓకే ఓకే, పచ్చళ్ళకి వాటిలోకి ఇదే వాడతాం. ఓకే, మామూలు కూరల్లోకి సన్నారు స్పూన్ అలవాటు అలవాటు అలవాటు. సో ఇది ముద్దపప్పులో కలుపుకుని తింటే వేసుకుని స్వర్గం కనిపించేస్తుంది అంట.
దాంట్లో ఉప్పు కారం వేశారు. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేశారు. ఇన్ని ఉడికితే సమానంగా వాసన వస్తుంది అండి, లేకపోతే రాదు. కమ్మటి వాసన రావాలి అంటే ఇవన్నీ పడాలి. మూత పెట్టి సుడికిద్దామా? ఒక ఐదు మూడు నిమిషం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో అయిపోయిందమ్మా? అయిపోయిందా? అంత తొందరగా? ఓరి దేవుడా, ఏమి సువాసన, ఏమి ఘుమఘుమలు. గోంగూర పులుసు కూర. ఓకే, సో సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామా? ఇదే ఇందులో వేద్దాం. సో ఇది సొరకాయ బదులు ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు అన్నమాట. మునక్కాయలు వేసుకోవచ్చు, కానీ సొరకాయ ఇస్ ది బెస్ట్ అండి. సొరకాయ బెస్ట్, అన్ని వేసుకోవచ్చు. సొరకాయ, మునక్కాయలు కావాలంటే మునక్కాయలు వేసుకోవచ్చు. సాంబార్ లాగానే ఉంటుంది పులుపు అంత కారం. చివరగా కొత్తిమీర, అంతేనా? సో తినడానికి రెడీ. సో కరెక్ట్ కాంబినేషన్ కూడా తెచ్చారు కాబట్టి దాలియే థోడా బహుత్. స్వర్గం, సాలిడ్ గా ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి మీ అందరి నోట్లో నీళ్ళు వస్తున్నాయని. వేడి వేడి నెయ్యి వేసుకుంటుంటే ఇంకా అదిరిపోద్ది. సో గోంగూర పులుసు కూర, దీన్ని వర్ణించడానికి నాకు తెలుగు డిక్షనరీలో పదాలు దొరకట్లేదు. సో వెంటనే ఈ గోంగూర పులుసు కూర అమ్మగారు ఎలా చేశారో మరొకసారి చేసే విధానాన్ని చూపిస్తాం, చూసి నేర్చుకోండి. గోంగూర పులుసు కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోంగూర, సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పోపు గింజలు, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, నూనె, ఉప్పు, కారం. గోంగూర పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేడి చేసి ఎండుమిర్చి వేసి పోపు దినుసులను వేసి ఉల్లిపాయ, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, గోంగూరను వేసి తర్వాత పసుపు, నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. కాస్త ఉడికాక కరివేపాకు, రాతి ఉప్పు, ఎర్రకారం వేసి తర్వాత కొత్తిమీర వేసి ఇంకాసేపు ఉడికించాలి. ఇలా ఉడికిన గోంగూర పులుసుని ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర పులుసు కూర ముద్దపప్పుతో తినడానికి రెడీ. అమ్మ వంట తర్వాత ఇప్పుడు డాక్టర్ ఇలా చేస్తారు చూద్దాం. సేమ్ ఆ హస్తవాసి ఉంది అనిపించుకోవాలి. తప్పకుండా ఉంటుందా? సో మజిల గారు, కొబ్బరి చల్లచారు. కొబ్బరి చల్లచారు. సో ముందుగా చెప్పండి అసలు ఏమేమి పదార్థాలు కావాలి. కొబ్బరి చల్లచారుకి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, ధనియాలు, కొత్తిమీర, ఉప్పు, బెండకాయ ముక్కలు, క్యారెట్ తురుము, పోపు దినుసులు, పచ్చడి కూర, మజ్జిగ, కరివేపాకు, పచ్చిమిర్చి, పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ధనియాల పేస్టు, నూనె, ఇంగువ, ఉల్లిపాయలు. చాలా డిఫరెంట్ గా ఉందండి. జనరల్ గా చల్లచారు అంటే ఒక పద్ధతిలో చేస్తారు, ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి చేస్తారు. ఇందులో బట్ చాలా ఉన్నాయి, అంటే వెరీ కలర్ఫుల్ అండ్ వెరీ హెల్దీ అన్నమాట. బెండకాయలు అన్ని మనం ఆకుకూర, బెండకాయలు, కొబ్బరి కూడా మంచిదే కదా? అవును, అన్ని మంచిదే. పర్పస్ హెల్ప్ ఎస్ ఎస్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, బాణీ పెట్టి ఓకే, కొంచెం వాటర్ పోసి, కొద్దిగా ఫస్ట్ వాటర్ పోసుకోవాలా? కొంచెం వాటర్ పోసి కొద్దిగా కొద్దిగా బెండకాయ ముక్కలు వేయాలి. ఫస్ట్ బెండకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు ఒక చిన్న కప్పు బెండకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు. ఈ కొంచెం ఉడికాక ఆకుకూర వేయాలి, బచ్చలి కూర. బచ్చలి కూర, బచ్చలి కూర చాలా మంచిది అంటే మంచిది, ఆరోగ్యానికి కూడా హెల్త్ కది. దీనిలో కూడా చాలా విటమిన్స్ ఉన్నాయి. బచ్చలి కూర ఒక 2 మినిట్స్ ఉడికించి తర్వాత ఆకుకూర వేద్దాం. ఓకే, ఈ లోపల మనం ఈ కొబ్బరిని, పచ్చి కొబ్బరిని తురిమేసుకుని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని వాటర్ పోసి కొద్దిగా పాలు తీసుకోవాలి. అవన్నీ గ్రైండ్ చేసి అంతా ఇట్లా. ఇది రెండు కొబ్బరిలే? రెండు కొబ్బరిలు, రెండు కొబ్బరి చిప్పలు. ఓకే, అది ఈ లోపల ఉడికి కొంచెం ఉడికింది బెండకాయ, అది కూడా ఆకుకూర కూడా వేసేద్దాం. ఓకే, సో జస్ట్ అలా ఒక ఉడుకులు అనేవాళ్ళం జస్ట్. తర్వాత బచ్చలి కూర వేసేసాం. బచ్చలి కూర వేసాం, తర్వాత దీనిలో కొంచెం ఇంగువ, ఇంగువ, ఇంగువ ఇంగు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. సో కొబ్బరి పాలు ఏం చేయాలి? మళ్ళీ ఉడకబెట్టుకోవాలి? వీటి అవసరం లేదు. ఈ కొబ్బరి పాలు ఒక బౌల్ లో తీసుకోవాలి. ఓకే, అమ్మ నేర్పిన వంట అనేది, అమ్మ నేర్పిన వంటే, మాకంతా అమ్మాయి గురువు అయితే మేము కాన్ఫిడెంట్ గా తింటాం. ఇదేమో 3 కప్స్ కొబ్బరి పాలు, ఒక కప్పు మజ్జిగ, ఒక కప్పు మజ్జిగ, ఈ పుల్లటి మజ్జిగ, నార్మల్ మజ్జిగ, నార్మల్ మజ్జిగ. ఓకే, మంచి మజ్జిగ. ఓకే, కొబ్బరి పాలు, మజ్జిగలో సాల్ట్, తగినంత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుంటాం. పసుపు,
ఇప్పుడు ఈ పేస్ట్ మనకి అల్లము పచ్చిమిరపకాయ ధనియాలు. ఓకే, అల్లము, నాలుగు పచ్చిమిరపకాయలు, చిటికెడు ధనియాలు, అంటే ఇన్ని ఒక చిన్న ఇవన్నీ గ్రైండ్ చేసేసి దీని పేస్ట్ అన్నమాట. ఓకే, ఈ పేస్ట్ కూడా ఇందులో కలిపేసేయాలి. ఓకే, ఈ పేస్ట్ కలిపేసేసాక కొంచెం ఇందులోనే ఇప్పుడు ఈ పెసరపప్పు, పెసరపప్పు నానబెట్టి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసేసి. ఓకే, పెసరపప్పు పేస్ట్, పేస్ట్ కొత్తిమీర వేసుకో, కొత్తిమీర వేసుకో, కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు ఇది ఇది మనం ఇంతకు చేసుకున్నాం కదా బాయిలు చేసుకుని ఇందులో కలిపేసుకోవాలి. ఓకే, ఈ ముక్కలు యాకూర, యాకూర బెండకాయలు, బెండకాయలు ఈ మొత్తం కలిపిన మిశ్రమానంతా ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టాలి. ఒక పొంగు రానియాలి. ఓకే, ఈ లోపల ఇంకో స్టవ్ వెలిగించుకొని మనం పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేడి ఎక్కాక పోపు సామాన్లు, ఓకే, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండుమిర్చి పోపు మళ్ళా ఈ మరిగిన దానిలో వేసి కలిపేసాను. ఓకే, ఇది ఒకసారి కలుపుతూ ఉంటే మా అడుగున మనకు అంతకుండా ఉంటుంది ఒకసారి. సో పోపు అందులో వేసుకోవాలి, పోపు అందులో వేసేసుకుంటే రెడీ. రెడీ, వేడి వేడి కొబ్బరి చల్లచారు, చల్లచారు 2 మినిట్స్ ఉంచేసేసి ఆపేసేసి. సో ఇందులో బచ్చలి కూర వేస్తానన్నమాట. బచ్చల కూర ఇష్టం ఉన్న ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఇది వేడి వేడి చపాతీస్ లోకి, రోటీలో వేసుకోవచ్చు. అంటే కొంతమంది ముసలి నాన్ లేని వాళ్ళు అనుకోండి, కొంచెం ఇది లిక్విడ్ గా ఉంటుంది కదా, చపాతి ఇందులో నానబెట్టేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. రెడీ, డన్. కొబ్బరి చల్లచారు రెడీ, కొబ్బరి చల్లచారు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి మేడం. తప్పకుండా అండి, కొబ్బరి చల్లచారు. సో మల్టీపర్పస్ కొబ్బరి చల్లచారు ఎలా ఉంచుదాం, మరొక అమృతం సూపర్బ్ అండి, చాలా చాలా బాగుంది. అన్నంలో తినొచ్చు, రొట్టెలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, ఇలా కూడా లాగించవచ్చు. కొబ్బరి మజ్జిగ చారు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి నేర్చుకోండి. కొబ్బరి చల్లచారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు, మజ్జిగ, బెండకాయ, బచ్చలి కూర, పెసరపప్పు, ధనియాలు, అల్లం, పచ్చిమిర్చి, నూనె, పోపు దినుసులు, ఉప్పు, కొబ్బరి తురుము, ఇంగువ. కొబ్బరి చల్లచారు తయారు చేసే విధానం: ఒక పాన్లో నీళ్లు వేడి చేసి బెండకాయ ముక్కలు, బచ్చలి కూర, ఇంగువ వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 కప్పుల కొబ్బరి పాలలో 1 కప్పు మజ్జిగను వేసి ఉప్పు, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు కలిపి పేస్ట్ చేసిన మిశ్రమాన్ని వేసి నానబెట్టిన పెసరపప్పు పేస్ట్, కొత్తిమీర వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న బెండకాయ బచ్చలి కూర మిశ్రమాన్ని వేయాలి. మరొక పాన్ లో నూనె వేడి చేసి పోపు దినుసులు వేసి ఇంగువ వేసి కొబ్బరి పాల మిశ్రమంలో పోపు వేసుకోవాలి. మరొక బౌల్లోకి తీసుకుని క్యారెట్, కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి చల్లచారు రెడీ. తురుముకున్నారు కదా, తరిగారు, తురుమలేదు. ఓకే, సన్నగా తరిగిన క్యాబేజీ ని ఉడకబెట్టుకోవాలి, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఉడకబెట్టేద్దాం మరి. ఎంతండి సగం క్యాబేజ్ తీసుకు?